కరోనా వ్యాధిని భారతదేశం నుంచి తరిమి కొట్టాలని రాత్రి పగలు తిండి నిద్ర మాని కష్టపడుతున్న పోలీస్ సిబ్బందికి ఈ నా కవిత అంకితం ఇస్తున్నాను. నా పేరు ప్రభాష్ శాస్త్రి జోషుల, నాది కర్ణాటకలోని మైసూరు. నా కవిత పేరు ఆగుమా కరోనా. ఓ యువత, నాడు నేడు మీరే మాకు ధైర్యం, రండి రండి మమ్మలను రక్షించండి. క్రూరంగా పరుగులెడుతున్న వైరస్ దమ్ము తీసి ప్రజలను కాపాడండి. చెలిమితో బాయి బాయి అని చేరవద్దండి. దౌడుదీడు తీసినా వదలదండి, దౌడుదౌడు తీసినా వదలదండి. దిక్కు దిక్కులందు జనజాగృతి కావాలండి. అంటి పట్టి పీడించి ప్రాణాలు తినే మాయావి కరోనా. కీలెరిగి వాత పెట్టాలంటే రోడ్డు రోమియోలు కాకండి. ఇంట బయట శుచి శుభ్రత ఆచరించండి. సబ్బు నురుగు ముసుగులో చిన్న పెద్ద దాగడ్డి. చెత్త చెదారంలో తిరిగి రోగాన్ని రొచ్చు చెయ్యకండి. పాత రోత కాదని మన సంస్కృతి గొప్పదని చాటండి. రాత్రి పొగలు పోలీసులు ప్రభుత్వాలు చెప్పే నియమాలు తూచా తప్పదే పాటించండి. కవి అయి మీ గళం విప్పి ప్రభాతాలు పాడండి. ఐకమత్యం వీధిలో వీడి ఏకత్వంతో విధి బాటలో నడిచి బంగారు భవిష్యత్తు చేసుకోండి. పల్లవించి ప్రాణాలకు తెగించి పోరాడు పోలీసులకు చేతలు తగ్గించి సహాయం చెయ్యండి. వాళ్ళ జీవాలకు సేదనిచ్చి ఊపిరి పోయండి. కటిక రోజులు కాలగర్భంలో కాడికి చేర్చండి. మీరు ఇంట నుండి వ్యాధిని దేశ గడిలు దాటించండి. తరిమి తరిమి పోలీసులకు విశ్రాంతి చెప్పండి. కరోనా దౌర్జన్య ప్రళయానికి వారధులై ముందు తరానికి వారసులు మేమే అని చెప్పండి. జయహో భారత మాత అని మరోసారి గర్జించండి. జయహో భారత మాత అని మరోసారి గర్జించి పలకండి.